Then I'm the macho like Randy. The club will go out to the granny. Then make a pillow, you ban it. The killers on his camera. Hi friends, welcome to our channel Multiplex. ఇవాళ నేను మీకు తీసుకొచ్చాను ఒక సరికొత్త టాపిక్. స్మార్ట్ ఫోన్ యూస్ చేసే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు వీడియో షూట్ చేస్తారు. బట్ అందరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఆ వీడియో షూట్ చేసినప్పుడు చాలా ఇంటర్నల్ మెమరీని కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే, జస్ట్ నేను ఒక 15 minutes ఆఫ్ వీడియో రికార్డ్ చేశాను, అది ఇక్కడ మీరు చూసినట్టయితే 2.2 GB తీసుకుంది. దీన్ని మనం ఏ విధంగానే కంప్రెస్ చేయొచ్చా అంటే ఏం మాత్రం క్వాలిటీ తగ్గకుండా, దీనికి ఆన్సర్ వచ్చేసి ఎస్ చేయొచ్చు. దాని ప్రొసీజర్ అంటే నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ ప్లేస్టోర్లో వెళ్ళి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, వీడియో కంప్రెస్. ఈ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాను కాబట్టి ఇక్కడ మీకు ఓపెన్ అని చూపిస్తుంది. ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే నా ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. మీరు దాంట్లో ఉన్న మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసి కంప్రెస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక 21 seconds ఆఫ్ వీడియో ఇక్కడ మీరు చూసినట్టయితే 51 MB తీసుకుంది. ఇప్పుడు దీన్ని నేను కంప్రెస్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే క్లిక్ చేయగానే కంప్రెస్ ద వీడియో ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అయ్యాక మీరు మీకు రిజల్యూషన్ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. బట్ రిజల్యూషన్ మీరు తీసినంతే ఉండాలి, బట్ సైజ్ తగ్గాలి అనుకుంటే కనుక ఇక్కడ మీకు పైన చూసినట్టయితే లో క్వాలిటీ కాకుండా దీంట్లోకి వెళ్ళినా సరే మీకు జస్ట్ వీడియో కంప్రెస్ అవుతుంది. బట్ మీకు నచ్చినట్టుగా మీరు కంప్రెస్ చేసుకోవాలనుకుంటే కనుక మీ ఇంకా పక్కకు స్లైడ్ చేయగలిగితే ఇక్కడ కష్టం అని ఉంటుంది. దీంట్లో మీరు తగ్గించాల్సింది ఏంటంటే బిట్రేట్ మీరు ఎంత తగ్గించుకుంటే అంత మెమరీ అనేది తగ్గుతుంది. ఇప్పుడు నేను ఎంత తగ్గించాను, బట్ ఇక్కడ క్వాలిటీ వచ్చేసి ఫుల్ HD 1080 pixels. ఇప్పుడు నేను దీన్ని కంప్రెస్ చేయబోతున్నాను. ఓకే, ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కన్వర్టెడ్ వీడియోని చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒరిజినల్ వీడియో. ఒకసారి దీని క్వాలిటీని చెక్ చేయండి. ఇప్పుడు మీరు కంప్రెస్ వీడియో కూడా చూడబోతున్నారు. ఓకే, ఒరిజినల్ వీడియోని చూశారు కదా. ఇప్పుడు మనం కంప్రెస్ వీడియోని చూద్దాం. ఇదిగో కంప్రెసర్ వీడియో. మీరు ఇక్కడ చూసినట్టయితే క్వాలిటీ ఏమాత్రం తగ్గలేదు. సో ఈ విధంగా మీరు షూట్ చేసిన వీడియోస్ని ఈ విధంగా కంప్రెస్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీకు చాలా ఇంటర్నల్ మెమరీ అనేది సేవ్ అవుతుంది. సో ఫర్దర్గా మీరు ఇంకా వీడియోస్ తీసుకోవడం దీన్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.